మెదక్ జిల్లా రామాయంపేటలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బాధ్యత దళ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిరాశ్రయులకు 43వ రోజు 300 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ సహకార్య వాహ బోల నాగభూషణం, జిల్లా కార్యవాహ బండి వెంకటేష్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు, లాక్డౌన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, రామాయంపేటలో గత 43 రోజులుగా ఈ సేవా కార్యక్రమాలు జరగటం అభినందనీయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ఎస్ఎస్ విభాగ సహ కార్యవాహ బోల నాగభూషణం, జిల్లా కార్యవర్గ బండి వెంకటేష్, పుట్టి మల్లేశం, పంపా సత్యం, ఏలూరి రవి, సంగమేశ్వర్, రఘుపతి గౌడ్, నరసింహులు, అరుణ్ యాదవ్, సంపత్ కుమార్, భార్గవాచారి పాల్గొన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం రామాయంపేటలో ఉన్న వికలాంగులకు, ఎవరు ఏమీ లేని వారికి రోజు మా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం నుంచి వెళ్ళి రోజు మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వారికి అన్నం ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం అల్పాహారం బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, అరటిపండు. విజయవంతంగా ఈరోజు 42వ రోజు. మరి ఇట్టి కార్యక్రమానికి దాతల సహాయం ఉంది. మన మీడియా ప్రతినిధులు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్క దాత దీనికి చూసి అప్రేట్ చేస్తూ ఇంకా ముందు ముందుకు ఎన్ని రోజులైనా మే ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మేము కొనసాగించడానికి మేము అందరం దాతలను కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమంలో భజరంగ దళాలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి జై శ్రీరామ్, జై భారత్ మాత. విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళ ఆధ్వర్యంలో గత 43 రోజుల నుండి అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇట్టి ఆహారాన్ని ఈ NH 44 నుండి వెళ్తున్నట్టు వలస కూలీలకు, వలస కార్మికులకు అందజేస్తున్నాము. అదేవిధంగా వారికి ఉదయం సాయంత్రం అల్పాహారం మరియు వాటర్ బాటిళ్ళు, బిస్కెట్లు, అరటి పండ్లు మొదలైన వాటిని అందిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. మా యొక్క కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లతున్న వంటి మీడియా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు బొబ్బ సత్యనారాయణ గారు మరియు సంఘటన విభాగ్ కార్యదర్శి పుట్టి మల్లేశం గారికి, మా యొక్క కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇట్టి కార్యక్రమం ఎంత విజయవంతంగా సాగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్, జై భారత్ మాత. 19 లాక్డౌన్ సందర్భంగా హైవే మీద వెళ్తున్నటువంటి కార్మికులందరి కోసం ప్రతిరోజు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం కూడా, రాత్రి కూడా అత్యల్పాహారము, అల్పాహారం అనేది అందించడం జరుగుతుంది. ప్రతిరోజు దాదాపు 300 నుంచి 400 మందికి ఈ యొక్క సహాయ కార్యక్రమం జరుగుతున్నాయి. అత్యవసరమైనచో ఇంకా ఎక్కువ మందికి కూడా ఈ కార్యక్రమం అనేటువంటి ప్రతిరోజు నిరంతరంగా నిర్విరామంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు చాలామంది కార్యకర్తలు ఈ నిర్విఘ్నమైనటువంటి యజ్ఞంలో పాల్గొని తమ యొక్క భాగస్వామ్యం అందిస్తున్నారు. దీనికి చాలామంది రకరకాలుగా దాతలు కూడా సహకరిస్తున్నారు. ఈ యొక్క అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం పాల్గొనడం ద్వారా, ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం ద్వారా దేశం యొక్క రుణం తీసుకోవడం కోసం అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను.